చందమామ కథ దాగుడు మూతలు. చంద్రనగరం రాజుగారికి చెంపకవల్లి అనే కుమార్తె ఉండేది. చెంపకవల్లికి చిన్నప్పటి నుంచి కూడా దాగుడు మూతలు అంటే మహాసరదా. మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, గురువుగారి కూతురు, ఇంకా ఇలా ఎంతోమంది పిల్లలను చేరదీసి ముసలిదాసిని ఆటలో తల్లిగా ఎంచుకొని తోటలో పొద్దస్తమానం చెంపకవల్లి దాగుడు మూతలు ఆడుతూ ఉండేది. ఆటలో దాక్కున్నప్పుడు చెంపకవల్లిని తక్కిన వాళ్ళు సులభంగా కనిపెట్టలేకపోయేవారు. చాలాసేపు తిప్పలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయే తను దాక్కున్న పొదలోంచి ఏ కోకిల కూతో కూసి పట్టుబడేది. తను దొంగ అయినప్పుడు మాత్రం తక్కిన వాళ్ళని ఇట్టే కనిపెట్టేసేది. శుక్లపక్ష చంద్రునికి మళ్ళీ చెంపకవల్లి పెరిగి పెద్దదై 15 ఏళ్ల బాలాకుమార్తె అయింది. ఆమెకు పెళ్ళీడు వచ్చిందని రాణిగారు ఒక రోజున రాజుగారితో చెప్పింది కూడాను. ఆయన నమ్మలేదు. పసిపిల్లకు మళ్ళీ దాగుడు మూతలు ఆడే ఈడు దాటనే లేదు, అప్పుడే పెళ్ళీడు వచ్చిందంటావేమిటి అన్నాడు రాజు. దాగుడు మూతలకేం లేండి, పెళ్ళి అయ్యి పిల్లల తల్లులైనా కూడా కొంతమంది ఆటలు ఆడుతూనే ఉంటారు అంది రాణి. సరే అటైతే చెప్పన్న దేశపు రాజకుమారులలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కనుక్కో అన్నాడు రాజు. అప్పుడు రాణి కూతురును పిలిచి, ఏమే పుత్తడి బొమ్మ, చెప్పన్న దేశపు రాజకుమారులలో ఎవరే నీ పెళ్లి కొడుకు అని లాలించి అడిగింది. అందుకు చెంపకవల్లి, ఎవరేమిటి, నేను దాక్కున్నప్పుడు ఏ రాజకుమారుడైతే నన్ను కనుక్కోగలడో అతడే అంది. రాణి వెళ్ళి రాజుతో చెప్పింది. రాజు చప్పన్న దేశపు రాజకుమారులందరికీ వినపడేటట్లు చాటింపు వేయించాడు. రాజకుమారులు రోజూ గుంపులు గుంపులుగా వస్తుండటం, చెంపకవల్లిని వెతుక్కోవడం, ఆమెను కనుక్కోలేక వెర్రిమొహాలు వేసుకుని తిరుగుదారి పట్టడం ఇలా జరుగుతూ వచ్చింది. ఏ రాకుమారుడు కనుక్కోలేకపోతే కూతురికి పెళ్లి కాదేమోనని రాణికి భయం వేసింది. పోనీయవే, పెళ్ళి కాకపోతే హాయిగా దాగుడు మూతలు ఆడుకుంటూ మన ఉద్యానవనంలోనే ఉండిపోతాను అంది చెంపకవల్లి. అలా అందేగాని చెంపకవల్లికి పెళ్లి చేసుకోవాలని లేకపోలేదు. పాంచాల దేశపు రాజు కొడుకు భానుకుమారుడు చాలా అందంగా ఉంటాడని, తనకు మళ్ళేనే అతనికి ఆటలంటే సరదా అని ఆమె విన్నది. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది ఆమె. భానుకుమారుడింకా తనని వెతుక్కుంటూ రాలేదు ఎందుచేత చెప్మా అని తను అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. భానుకుమారుడికి కూడా ఆ చాటింపు వినపడింది. చెంపకవల్లిని ఎలాగైనా కనుక్కొని పెళ్లి చేసుకోవాలని మనసుపడ్డాడు. అయితే తనకంటే కొమ్ములు తిరిగిన రాజకుమారులంతా చేతకాని వాళ్ళమంటూ తిరిగి వస్తుండగా తనకి మాత్రం ఈ పని సాధ్యమవుతుందా అని ఊరుకున్నాడు. భానుకుమారుడికి స్నేహసాగరుడనే స్నేహితుడున్నాడు. అతను రాకుమారుడితో, ఇక్కడ కూర్చొని ఇలా మీనమేషాలు లెక్క పెడితే కార్యం చక్కపడుతుందా, రా బయలుదేరు. ఇతరులకు సాధ్యం కాని పని నీకు సాధ్యం కాదనుకోకు, నువ్వు తప్పకుండా నెగ్గుతావు నాకు తెలుసు అంటూ ప్రోత్సహించి భానుకుమారుణ్ణి చంద్రనగరానికి లాక్కొచ్చాడు. భానుకుమారుడు వచ్చిన రోజునే మరో 6 రాజకుమారులు కూడా వచ్చారు. రాజుగారు ఆ 7 చూసి, ఇంతవరకు ఒక్కడు మా అమ్మాయిని పట్టలేకపోయారు, మీరు అంతే, అయినా వచ్చారు గనుక వెతుక్కోండి అన్నాడు. చెంపకవల్లి దాక్కొని సైకే అన్నాక వాళ్ళని ఉద్యానవనంలో ప్రవేశపెట్టాడు. భానుకుమారుడు, తక్కిన రాజకుమారులు 6 తలొక తెన్ను వెళ్ళి వెతికారు. చెట్లు వెతికారు, పుట్టలు వెతికారు, పొదరిళ్లలో చూశారు, పర్ణ కుటీరాలు గాలించారు. అక్కడేమిటి ఇక్కడేమిటి అన్ని చోట్ల అన్వేషించారు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయే కానీ వారెవరూ చెంపకవల్లి జాడ తెలుసుకోలేకపోయారు. రాణికి ఈ మాట మరీ భయం వేసింది. ఆనాడు వచ్చిన రాజకుమారులు తప్పితే ఇంకా రావలసిన రాజకుమారులెవరూ లేరాయే. చెంపకవల్లి పెళ్లి మాటేమిటి? ఇది ఆవిడకి పట్టుకున్న ఆత్రం. అమ్మాయి, లేనిపోని పట్టింపులు పోక ఈ 7 రాజకుమారులలోనూ నీకు నచ్చిన వాణ్ణి ఎన్నుకోవే అని బ్రతిమాలింది. అదేమన్నమాట,
అంతగా కావలిస్తే వీళ్ళని రేపు మళ్ళీ వచ్చి వెతుక్కోమను. నన్ను కనుక్కోగలిగిన వాణ్ణే కానీ నేను పెళ్లి చేసుకోను అని నిష్కర్షగా చెప్పివేసింది చంపకవల్లి. మరునాటి ఉదయం భానుకుమారుడు స్నేహసాగరుడితో ఏటి ఒడ్డుకు పోయి ఒకటి కాదు 100 అవకాశాలు వచ్చినా చంపకవల్లిని కనుక్కోలేమని నిట్టూరుస్తూ చెతికిలపడ్డాడు. స్నేహసాగరుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో చంపకవల్లికి దాగుడు మూతల్లో కళ్ళు మూసే ముసలిది దారిని పోతున్న దానికి మళ్ళీ వచ్చి నిలబడి ఏమీ ఎరగనట్లు ఎవరయ్యా మీరు అంది. రాజకుమార్తెను వెతకటానికి వచ్చిన 7 రాజకుమారులలో నేనొకన్ని అన్నాడు భానుకుమారుడు. అందుకు ముసలిది, ఓహో అలాగా, నిన్న మీరంతా వెతుకుతున్నప్పుడు ఉద్యానవనంలో నేను ఉన్నాను. అవును గాని 7 అంటావేమిటి? నేను యనమండుగురు రాజకుమారుల్ని చూసినట్లు జ్ఞాపకమే. హిహిహి, ఈ రాజకుమారులంతా అంతే, 90 దాన్ని నాకు ఆనినంత కూడా ఆనలేదే నీకు, అప్పుడే ఇంత చెత్వారమా అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది. స్నేహసాగరుడు భానుకుమారుడితో, ఏమిటోయ్, నువ్వు 7 ఈ ముసలిది యనమండుగురని వాదిస్తుంది అని అడిగాడు. పోనిద్దు, పిచ్చిదాని మాటలకేమిటి, ఇంతకీ 7 యనమండుగురైతేం, రాజకుమార్తెను కనిపెట్టలేకపోయాక అన్నాడు భానుకుమారుడు. గంట కొట్టేసరికల్లా భానుకుమారుడు తక్కిన 6 రాకుమారులు ఉద్యానవనం వాకిట హాజరయ్యారు. ఇంకా వెతుక్కోవచ్చు, తోటలోపలికి వెళ్ళండి అని రాజు అనుమతి ఇచ్చాడు. లోపలికి వెళ్లే సమయంలో భానుకుమారుడికి ముసలిదాని మాట జ్ఞాపకం వచ్చి ఎంతమంది ఉన్నది ఒక మాట లెక్క చూసుకున్నాడు. నేను చెప్పిందే సరే, మేము 7 ఉన్నది, ముసలిదాని మాట మతిలేని మాటే అనుకున్నాడు. వాళ్ళు తోటలో దిశ దిశలకు వెళ్ళి పెళ్లి కూతురు కనపడలేదంటూ జలక్రీడలాడే కొలను వద్దకు వచ్చి చేరుకున్నారు. భానుకుమారుడు మళ్ళీ ఒక మాట లెక్క పెట్టేసరికి యనమండుగురు కనపడ్డారు. ఇదేమి ఆశ్చర్యం, 7 యనమండుగురయ్యారెట్లా, ఇందులో ఏదో కీలకమున్నది, ముసలిది పనిగట్టుకు వచ్చే ఆ మాట చెప్పిపోయింది అనుకున్నాడు భానుకుమారుడు. తక్కిన 7 కూర్చొని దిక్కులు చూడటం మొదలెట్టారు. భానుకుమారుడు మాత్రం అలా చేయలేదు. ఆ 7 ముఖాలు పరిశీలించేసరికి వారిలో ఒక ముఖం క్రొత్తగా ఉన్నది. అతడు ముసిముసి నవ్వులతో ఆ కొత్త ముఖం వద్దకు సూటిగా వెళ్ళి చెయ్యి పట్టుకుని, ఏ దేశపు రాజకుమారులండి మీరు అని అడిగాడు. ఆ రాజపుత్రుని వేషంలో ఉన్న చంపకవల్లి కోపం నటిస్తూ, మాది ఏ దేశమైతే మీకెందుకు, రాజపుత్రికను వెతుక్కోండి, వెళ్ళండి అని చెయ్యి విదిలించుకోబోయింది. నాకు కావలసే అడుగుతూ ఉంటా, ముందు చెప్పండి, రాజపుత్రికను నెమ్మదిగా వెతుక్కుంటాం, తొందర లేదు అని నవ్వుతూ పిల్ల నెత్తిమీది తురాయి పాగా తీసివేశాడు. ఇది చూసి తక్కిన రాజపుత్రులంతా రాకుమారితో, అమ్మ దొంగ, నువ్వు మాతో పాటు మగవేషంలో వెతుకుతున్నావా, ఇదా మమ్మల్ని చిత్తు చేయటానికి నువ్వు వేసిన ఎత్తు అంటూ ఆమె తెలివితేటలను మెచ్చుకున్నారు. అత సమాప్తం.